నమస్తే అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. పిల్లలకి జ్వరాలు జలుబులు చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అపెటైట్ అనేది పడిపోతుందన్నమాట. సో ఏదన్నా పెట్టినా కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు, అసహించుకుంటారు, దూరం జరిపేస్తారు, కొద్దిగానే తింటారు, లేకుంటే ఊసేస్తారు, లేకుంటే మన మీద కోప్పడుతూ ఉంటారు కూడా. సో మనము వాళ్ళకి ఏదైనా సరే కొంచెం లిక్విడ్ ఫామ్లో ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళకి తినడానికి కొంచెము వాళ్ళకి అపెటైట్ అనేది పెరుగుతుంది, తినడానికి ఒక డిజైర్ అనేది వస్తుందన్నమాట. సో సూప్స్కి మనం ఏం చేయొచ్చు అంటే ఇంకొన్ని పోషకాలు యాడ్ చేసి దాని పోషక విలువలు అనేవి పెంచేయచ్చు అన్నమాట. జబ్బు చేసినప్పుడు సరైన గ్రోత్ డెవలప్మెంట్ లేకపోవటం, అక్కడ ఒక గ్యాప్ ఏర్పడుతుంది అన్నమాట, అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అయితే తగ్గిన తర్వాత బాడీ ఎలాంటి స్టేజ్లో ఉంటుందంటే పోషకాలు ఇస్తే వెంటనే అది తీసుకుని రివైవ్ అవ్వడానికి రెడీగా ఉంటుందన్నమాట. సో అది తెలుసుకుని మనము పేరెంట్స్ ఏం చేయాలంటే జబ్బు చేసినప్పుడు లైట్గానే ఆహార పదార్థాలు ఇచ్చి తగ్గిన తర్వాత ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో పోషక పదార్థాలు ఇస్తే కనుక వెంటనే వాళ్ళు రికవర్ అయ్యి ఆ క్యాచప్ గ్రోత్ అనేది వచ్చేస్తుంది. సో క్యాచప్ గ్రోత్కి ఉపయోగపడే ఒక చక్కటి రెసిపీ, స్పెషలీ వింటర్లో ఉపయోగపడే ఒక చక్కటి రెసిపీ ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను. సో ఈరోజు నేను చేసి చూపించబోయే రెసిపీ ఏంటంటే శనగల వెజ్ స్టూ. శనగల వెజ్ స్టూకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. నానబెట్టిన శనగలు, బంగాళాదుంప, టమాటో, అల్లం, మిరియాలు, ఉప్పు, నెయ్యి, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, వీటిని మనము అన్నీ కలిపి ప్రెషర్ కుక్కర్లో వేసేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించేస్తే కనుక చక్కగా మనకి శనగల వెజ్ స్టూ రెడీ అయిపోతుందన్నమాట. సో ఫస్ట్ ఏం చేద్దామంటే కుక్కర్ ఓపెన్ చేసి దీంట్లో ఫస్ట్ వాటర్ యాడ్ చేస్తాను, కొంచెం అంత వాటర్ యాడ్ చేస్తాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత మిగిలిన అన్ని ఇంగ్రీడియంట్స్ 1 by 1 యాడ్ చేస్తాను. సో నానబెట్టిన శనగలు 1 గుప్పుడు వేస్తున్నాను. ఇంకొక గుప్పుడు ఏంటంటే మనం అది గ్రైండ్ చేసి పెట్టుకుందాం. సో నెక్స్ట్ ఏంటంటే ఉల్లికాడలు, జస్ట్ ఉల్లికాడలు, మామూలుగా ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు కదంటే ఉల్లికాడలో టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో అలాగా 1, సో ఉల్లికాడలు అన్నిటికంటే ఉల్లికాడలు చాలా టేస్ట్. వింటర్లో ఉల్లికాడలు స్టాక్ రెడీ చేసుకుని ప్రతి ఆహార పదార్థంలో మనం కుక్ చేస్తున్నప్పుడు నీళ్ళ బదులుగా ఉల్లికాడల స్టాక్ కనుక మనం యూజ్ చేస్తే కనుక వింటర్లో టేస్ట్ టేస్ట్ ఉంటుంది, అది మనకి చక్కగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే 1 చిన్న మిర్చి ఇలాగ వేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే బంగాళాదుంప, ఫుల్గా కాకుండా 1/2 మాత్రమే యాడ్ చేస్తున్నాను. మనకి అంతే సరిపోతుంది ఎందుకంటే మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా. సో 1/2 బంగాళాదుంప సరిపోతుంది. సో బంగాళాదుంప వేసేటప్పటికి ఏంటంటే రుచి చాలా ఎన్హాన్స్ అయిపోతుంది. ఉల్లికాడలు, బంగాళాదుంప ఇవన్నీ కూడా టేస్ట్ ఇచ్చేటువంటి ఆహార పదార్థాలే. ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకుని నెక్స్ట్ టమాటో, టమాటో ఈ మొత్తం రెసిపీకి మంచి కలర్ని ఇవ్వటమే కాకుండా ఇది కూడా టేస్ట్ అనేది ఇస్తుంది. అఫ్ కోర్స్ పోషకాలు అనేవి బోల్డ్ అనేవి పుష్కలంగా ఉంటుంది. వైటమిన్ సి, ఫైబర్ కంటెంట్, లైకోపీన్, ఇవన్నీ బి వైటమిన్స్, ఇవన్నీ వెజిటేబుల్స్లో ఏంటంటే బి వైటమిన్స్ అనేవి చక్కగా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఏంటంటే కొంచెం అంత ఉప్పు, తర్వాత కొంచెం అంత మిరియాల పొడి,
అలాగే కొంచెం అంత అల్లం తురుము, నెక్స్ట్ ఏం చేస్తామంటే ఆల్రెడీ ఫస్ట్ నేను కొన్ని శనగలు యాజ్ ఇట్ ఈజ్ యాడ్ చేశాను. ఇంకొన్ని శనగలు, ఇంకొక గుప్పిడి శనగలు ఏంటంటే మనము దీన్ని గ్రైండ్ చేసుకుని ఇందులో యాడ్ చేద్దాం. అదేం చేస్తుందంటే మనకి కొంత వాల్యూమ్ అనేది ఇస్తుంది అన్నమాట. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను, కొంచెం థిక్నెస్ అనేది ఇస్తుంది అన్నమాట. అందుకోసం అనేసి శనగల్ని గ్రైండ్ చేసేసి వేస్తామన్నమాట. సో వేసేటప్పటికి ఆ టేస్ట్ ఇంప్రూవ్ అవుతుంది ఇంకా బెటర్గా, తర్వాత థిక్నెస్ అనేది వస్తుంది. సో శనగల మిశ్రమం సో చక్కగా వాటర్ ముక్కలన్నీ ములిగే వరకు వాటర్ యాడ్ చేసేసి కొంచెం అంత ఫైనల్గా ఘీ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడే చూడటానికి చాలా చక్కగా ఉంది ఇది. సో స్టవ్ వెలిగించి దీన్ని ఒక 15 మినిట్స్ బాయిల్ చేద్దాం, లేకపోతే ఒక 2 or 3 విజిల్స్ వచ్చే వరకు ఉండియొచ్చు. ప్రెషర్ కుక్కర్లో పెట్టేసేసి ఒక 3 విజిల్స్ వరకు ఉండేస్తే మనకి శనగల వెజ్ స్టూ చక్కగా రెడీ అయిపోతుంది. సో 3 విజిల్స్ వచ్చేసాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది ప్రెషర్ తగ్గిన తర్వాత, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రెషర్ ఉన్నప్పుడు తీయకండి, తప్పమని పైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రెషర్ కుక్కరు ఈ ప్రెషర్ తగ్గిన తర్వాత అప్పుడే ఓపెన్ చేయండి. సో ఇప్పుడు మనము శనగల్ని ఉపయోగించి వేరే వెజిటేబుల్స్ ఉపయోగించి స్టూ చేసుకున్నాము. సో మనం ఏంటంటే ఇందులో మనము ఎగ్స్ యూజ్ చేసుకోవచ్చు, అలాగే స్ప్రౌట్స్ ఉపయోగించుకోవచ్చు. అంటే బాయిల్డ్ ఎగ్ మనము స్టూ అయిపోయిన తర్వాత బాయిల్డ్ ఎగ్ అందులో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. లేకపోతే చికెన్ కానీ మటన్ కానీ ఈవెన్ బోన్స్ కానీ ఇందులో యాడ్ చేసి మనం తీసుకుంటే కనుక డిఫరెంట్ న్యూట్రియంట్స్ వస్తాయి. ముఖ్యంగా బోన్స్ యాడ్ చేయటం వల్ల బోన్ సూప్ లాగా తయారవుతుంది. అందులో ఉల్లికాడలు, టమాటో, జస్ట్ టమాటో, ఉల్లికాడలు, మిరియాలు, కొంచెం అంత నెయ్యి, కావాలంటే మనము కొత్తిమీర కానీ కరివేపాకు కానీ పుదీనా కానీ అలాంటివి వేసుకోవచ్చు. బోన్స్ యాడ్ చేసి కనుక మనం తీసుకుంటే పెరిగే పిల్లలకి చాలా మంచిది అన్నమాట. ముఖ్యంగా అందులోంచి కాల్షియం కంటెంట్ వస్తుంది, అలాగే ఐరన్ అనేది డైరెక్ట్, ఐరన్ హీమ్ ఐరన్ అని అంటాం అన్నమాట. అంటే 100% డైరెక్ట్గా మనకి అబ్జార్బ్ అయ్యే ఐరన్ ఆ బోన్ మ్యారోలోంచి వస్తుందన్నమాట. సో బోన్ సూప్ కూడా ఈ టైంలో చేసిస్తే కనుక పిల్లలకి చాలా చక్కగా మంచి పోషక విలువలు అందుతాయి, చక్కగా పెరుగుతూ ఉంటారు కూడా. ఎంత చక్కటి అరోమా వస్తుందంటే ఇది చూసిన వెంటనే వెంటనే తినేయాలని అనిపిస్తుంది. దీనికి మనము చపాతీ కానీ లేకుంటే బ్రెడ్ టోస్ట్ కానీ చేసిచ్చామనుకోండి పిల్లలకి వెంటనే లాగించేస్తారు, మొత్తం అంతా ఒకేసారి తినేస్తారు, అయిపోతుంది. శనగల వెజ్ స్టూ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దాం. శనగల వెజ్ స్టూకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన శనగలు, బంగాళాదుంప, టమాటో, అల్లం, మిరియాలు, ఉప్పు, నెయ్యి, పచ్చిమిర్చి, ఉల్లికాడలు. తయారీ విధానము: ముందుగా స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్లో శనగలు, ఉల్లికాడలు, పచ్చిమిర్చి, బంగాళాదుంప ముక్కలు, టమాటో ముక్కలు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా అల్లం తురుము, గ్రైండ్ చేసుకున్న శనగలు, సరిపడినన్ని నీళ్లు, కొద్దిగా నెయ్యి వేసి 2 నుంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే శనగల వెజ్ స్టూ రెడీ.
చూసారు కదండి శనగల వెజ్ స్టూ. ఇది చాలా చాలా సింపుల్. ఎంత ఈజీ అంటే చిన్నపిల్లలు కూడా అందులో అన్ని కుక్కర్లో వేసేసి మూత పెట్టి అది విజిల్స్ రాగానే లేకుంటే కొంతసేపు ఒక 10 నిమిషాలు అవ్వగానే తీసేసుకోవచ్చు అన్నమాట. అంత సింపుల్ రెసిపీ ఇది, కానీ మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఫిల్లింగ్గా ఉంటుంది. తర్వాత పిల్లలు జబ్బు పడి లేచిన తర్వాత ఇలాంటి స్టూ కనుక ఇస్తే వాళ్ళకి చాలా హెల్దీగా ఉంటుంది. ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో, అంటే జబ్బు పడినప్పుడు వాళ్ళు సరిగ్గా పెరగకపోవటము, హైట్ వెయిట్ పెరగకపోవటము, డెవలప్మెంట్ సరిగ్గా జరగకపోవటం ఉంటుందన్నమాట. అలాంటి పిల్లలకి ఇది ఇచ్చారనుకోండి, వితిన్ 2 వీక్స్ లోపల, అంటే తగ్గిన తర్వాత జ్వరాలు అవన్నీ తగ్గిన తర్వాత 15 రోజుల లోపల రెగ్యులర్గా మనం ఇలాంటివి ఇస్తే కనుక చక్కగా వాళ్ళు మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతారు, చక్కగా పెరుగుతారు. సో మీరు కూడా మీ పిల్లలకి ఇది ఒకసారి చేసి పెట్టేసేయండి. రేపు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి నమస్తే.